సిరి ఈరోజు చేసే రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ ఒకటి, బీన్స్, క్యారెట్, టమాటాలు మూడు, ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేశాను, వంకాయి, గుమ్మడి విత్తనాలు, జీడిపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. టమాటా, గుమ్మడి విత్తనాలు, జీడిపప్పు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా రుచిగా ఎలా చేయాలో తయారీ విధానంలో చూద్దాము. కడాయి వేడైనాక ఆయిల్ వేశానండి. ఇప్పుడు తాలింపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రెండు నిమిషాలు ఆనియన్స్ మగ్గినాక మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. క్యారెట్, బీన్స్, రెండు పచ్చిమిరపకాయలు పసుపు అర స్పూన్, కల్లుపు రుచికి సరిపడినంత, వంకాయ ముక్కలు. ఇది త్వరగానే మగ్గుతాయి కాబట్టి నేను కొంచెం లేట్గా యాడ్ చేస్తాను. దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు దోసకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ కుక్ అయినాయి. ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి టమాటా, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు నానబెట్టాను కదా, అవి ఒకసారి గ్రైండ్ చేస్తాను. వెజిటేబుల్స్ అన్ని ఉడికినాయండి. టమాటో, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు గ్రైండ్ చేశాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. ధనియాల పొడి అర స్పూను,
కొద్దిగా జీలకర్ర పౌడర్, రెడీ అయిపోయిందండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇది పుల్కా కానీ చపాతీకి వెజ్ బిర్యానీకి చాలా మంచి కాంబినేషన్ కర్రీ. చివరిగా కొత్తిమీర, వెన్న రుచి కోసం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా హర్ష సిరి ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.